దావీదును చూసి అంటున్నారు, అలసటగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, వేసేద్దాం, చంపిపడేద్దాం అని అంటున్నప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, రండి చదువుదాం 8వ వచనము. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలార్జులనియు అడవిలో పిల్లలు పోగొట్టుకునిన ఎలుగుబంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చెయ్యడు. అతడేదో ఒక గుహ ఎందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కీర్తన 32:7 చదువుతున్నాను. నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. బలహీనంగా ఉన్నాడు, చంపిపడేస్తాం, అక్కడ ఉన్న అన్నీ తెలిసిన ఒక వ్యక్తి అంటున్నాడు, ఊరుకోండి, దావీదును మీరు చంపలేరు. ఎందుకని? అతడు శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు, కానీ అతడు ఎక్కడ దాక్కుంటాడో ఎవరికి తెలియదు. దావీదు ఎక్కడ దాక్కుంటాడో దావీదు తన కీర్తనలు రాసుకున్నాడు. ఏమని? నా దాగుచోటు యెహోవాయే. మీరే చెప్పాలి నాకు, కుందేలు బలమైందా, సింహం బలమైందా? సింహమే బలమైంది అని మీరు ఒప్పుకుంటారుగా. సరే, సింహం చంపాలి అంటే ఎంతసేపు పడుతుంది? కుందేల్ని క్షణంలో చంపేయచ్చు, కానీ జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక కుందేలు మేత కోసం అడవిలో బయటకెళ్ళింది. దూరం నుంచి సింహం చూసింది. అమాంతంగా వచ్చి సింహం వచ్చి కుందేలు మీద పడబోయింది. ఆ కుందేలు ఒక్కసారిగా గంతు వేసి దగ్గరలో ఉన్న ఒక బండ బీట సందును చూసారా, ఆ సందులోకి వెళ్ళిపోయింది. ఆ సందులోకి వెళ్ళి జాగ్రత్తగా సింహం వైపు చూస్తుంది. ఈ సింహం బండ దాకా వచ్చేసి గాండ్రిస్తూ గాండ్రిస్తూ ఉంటే ఈ గాండ్రింపులు విని 10 సింహాలు వచ్చినాయి. ఇప్పుడు సింహం నోటికి ఆ కోరలకి, కుందేలు ప్రాణానికి ఇదిగో ఇంత దూరం. ఎంత దూరం? ఇంత దూరం. సింహం, సింహాలతో పాటు 10 సింహాలు గాండ్రిస్తూ గాండ్రిస్తూ ఆ బండ చుట్టూ తిరుగుతూ ఉంటే కుందేలేమో కాసేపు అయిన తర్వాత చక్కగా కాలు మీద కాలేసుకుని నిద్రపోతా ఉంది. ఏం చేస్తుంది? నిద్రపోతా ఉంది. సింహాలు ఏం చేస్తున్నాయి? ఓ గాండ్రిస్తున్నాయి. కుందేలు బలమైందా, సింహం బలమైందా? 10 సింహాలు వచ్చేసినాయి, కుందేలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఓ గాండ్రించేస్తున్నాయి. కుందేలు మాత్రం చక్కగా కాలు మీద కాలేసుకుని చక్కగా నిద్రపోతా ఉంది. చుట్టూ శత్రువు ఉన్నప్పటికీ కుందేలుకు నిద్రలా పట్టిందండి. చుట్టూ శత్రువు ఉన్నప్పటికీ కుందేలుకు ఆ ప్రశాంతత, ఆ నెమ్మది ఎలా వచ్చిందండి? కుందేలు బలమైందా? కాదండి. మరి ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఎలా వచ్చింది ఆ ప్రశాంతత? ఎలా వచ్చింది ఆ నెమ్మది? తాను ఏర్పరచుకున్న బండ తనకంటే బహు బలమైనది, సింహాలు కూడా ముట్టజాలనిది. దావీదు ఏర్పరచుకున్న బండ క్రీస్తు అనే బండ. ఆ బండ బీటల్లో దావీదు దాక్కోవడం నేర్చుకున్నాడు. అందుకే దావీదు అన్నాడు, నా దాగుచోటు నీవే. శ్రమల గుండా వెళ్తున్నావా? సమస్యల గుండా వెళ్తున్నావా? శత్రు భీతి గుండా వెళ్తున్నావా? ఎప్పుడేమవుతుందో అనే భయం గుండా వెళ్తున్నావా? ఎలా సంఘం కడతావో చూస్తా, ఎలా సేవ చేస్తావో చూస్తా, ఎలా పెళ్లి చేస్తావో చూస్తా, ఎలా ఈ వీధిలో నువ్వు ఇల్లు కడతావో చూస్తా, సంఘం కడతావో చూస్తా, వ్యాపారం పెడతావో చూస్తా అని శాసించే వాళ్ళు ఉన్నారా? సహజంగా ఉండే ఉంటారు. వీళ్ళందరి మధ్య నువ్వు నిర్భయముగా జీవించాలంటే, ధైర్యముగా జీవించాలంటే, ఈ ఆత్మీయ పోరాటంలో ఈ శత్రు భీతి మధ్య నువ్వు ప్రశాంతంగా ముందుకు సాగాలంటే నువ్వు క్రీస్తులో దాక్కోవడం నేర్చుకోవాలి. క్రీస్తే నీకు ఆశ్రయమై ఉండాలి. క్రీస్తు సన్నిధికి వెళ్ళి మనస్ఫూర్తిగా, ప్రభు ఇదిగో నా దాగుచోటు నీవే, నా చుట్టూ శత్రువులు పడుతున్నారు, నన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, నాకు హాని తలపెడుతున్నారు, నా దాగుచోటు నీవే, నన్ను కనికరించు నాయన, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఎవ్వడు కూడా నిన్ను ముట్టనే ముట్టలేడు.